కథలోకి వెళ్తే బెకేజిన్ ఇక న్యూయార్క్లోనే ఉండాలి అని అనుకుంటాడు ఎందుకంటే న్యూయార్క్లో తను కవరేజ్ చేసిన తర్వాత చాలామంది తనకి లెటర్స్ పంపిస్తారు మీ వల్ల వాళ్ళు తిరిగి రాకపోయినా ప్రతి ఒక్కరికి మా బాధ అర్థమైంది మీరు అర్థమయ్యేలాగా చెప్పారు థ్యాంక్స్ మీ వల్ల పోలీసులు వేరే కంట్రీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు అని చెప్పి ఇలా చాలా లెటర్స్ వస్తాయి దీంతో తను న్యూయార్క్ కరస్పాండెంట్గా ఉండాలి అని అనుకుంటాడు అలా ఉన్న తర్వాత అప్లై చేస్తాడు కూడా తర్వాత నాహిడుకి ఫోన్ చేసి చెప్తాడు నేను న్యూయార్క్ కరస్పాండెంట్గా ఒప్పుకున్నాను నేను అప్లై కూడా చేశాను వచ్చే అవకాశం ఉంది అని అంటే సరే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నాహిడు ఇష్టం లేకపోయినా కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తుంది ఇలా విన్న తర్వాత అప్పుడు బెకేజీని అనుకుంటాడు ఎందుకు ఏం మాట్లాడట్లేదు తను అని అయితే నాహిడు ఏడ్చుకుంటూ ఉంటుంది వినిపించకుండా మరోవైపు కోయూరిం వస్తుంది అయితే వచ్చిన తర్వాత కొరియాకి అప్పుడు ముంజుయోంగ్ని కలవడానికి వెళ్తుంది ముంజుయోంగ్ ఇది కలనా నిజమా అని అంటే తను దగ్గరికి వెళ్ళి రెండు చేతులతోటి తన చెంపల్ని పట్టుకుంటుంది అప్పటికి కూడా ముంజు తను నమ్మలేకపోతాడు కోయిరిం వచ్చిందని చెప్పి వెంటనే తనని కిస్ చేసుకుంటాడు ఆ తర్వాత నిజంగానే కోయిరిం వచ్చింది అని చెప్పి గట్టిగా తనని హక్ చేసుకుంటాడు ఇలా హక్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వెళ్దామని అంటారు అలా అన్న తర్వాత బెకేజ్ ఇన్ న్యూయార్క్ కరస్పాండెంట్గా టోటల్గా అపాయింట్ కావడానికి కొరియాకి వచ్చి తన లగేజ్ని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు అదే టైంలో తన లగేజ్ మరియు నాహిడు లగేజ్ ఇద్దరిది ఎక్స్చేంజ్ అవుతుంది ఇలా ఎక్స్చేంజ్ అయిన తర్వాత బెకేజిన్ నాహిడు ఇంటికి వెళ్ళి తన లగేజ్ని ఇస్తాడు ఇలా ఇచ్చిన తర్వాత ఎందుకు ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు అదేదో లగేజ్ ఎయిర్పోర్ట్లోనే వదిలేస్తే అయిపోవు కదా నా గురించి నేను పిక్ చేసుకునేదాన్ని అని అంటే అలా నేను చేయలేను అండ్ నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఎందుకు మాడట్లే మాట్లాడట్లేదు అని చెప్పి బెకేజిని అంటాడు నాహిడు చెప్తుంది అయితే ఇంతేనా మన లైఫ్ ఇంకా అని చెప్పి అంటే మన లవ్ స్టోరీ మన స్టోరీ మొత్తం ఇక్కడే స్టార్ట్ అయింది సో ఇక్కడే ఎండ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు ఒకరితో ఒకరు అంటారు ఇలా అన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మనకు జీసంగ తాగి బాగా తాగి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అక్కడ బెకేజిన్ తన ఇంటి ముందట చూసి సీనియర్ వచ్చావు బెకేజిన్ అని అంటే నేను వచ్చి త్రీ డేస్ అవుతుంది నువ్వు ఎప్పుడో వస్తున్నావు ఇంత మార్నింగే వెళ్తున్నావా అంటే నేను మార్నింగ్ వెళ్ళట్లేదు నిన్న వెళ్ళాను ఇప్పుడు వచ్చాను అని చెప్తే ఉంది ఇలా చెప్పిన తర్వాత లైఫ్ మొత్తం బోరింగ్గానే ఉందంటే ఇంతకుముందు టెన్ ఇయర్స్ ముందు కూడా అదే చెప్పావు నాకు అని చెప్పి బెకేజిన్ అంటాడు అలా అన్న తర్వాత జీసంగున్ కోయూరిం నా హీడు ముంజుయుంగ్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు ఇలా పార్టీ చేసుకున్నప్పుడు బెకేజిన్ రావట్లేదా అని అంటే అప్పుడు నా కొంచెం విచిత్రంగా చెప్తుంది అలా ఉన్న తర్వాత ఏమైంది నా ఎందుకు రావట్లేదు బెకేజిన్ అని చెప్పి అడిగితే అదే టైంలో జీసంగన్కి ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో నేను రావట్లేదు నాకు ఒక వర్క్ ఉంది అని చెప్పి బెకేజిన్ మెసేజ్ చేస్తాడు అయితే నీకెందుకు మెసేజ్ వచ్చింది నాహిడుకి రాకుండా అంటే అప్పుడు నాయుడు మేము బ్రేకప్ చెప్పుకున్నామని చెప్పి అందరికీ చెప్తుంది దీంతో కోయిరి మరియు ముంజుని ఇద్దరి టోపీలు తీసి పక్కకు పెట్టేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు నాహిడు వెళ్ళి తన మొబైల్ ప్లాన్ని చేంజ్ చేద్దామని అనుకుంటుంది ఎందుకంటే తన మొబైల్ ఖరాబ్ అయిపోతుంది అయితే కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ప్లాన్ కంటిన్యూ చేయకుండా అంటే బెకేజిన్ మరియు నా ఇద్దరికి కపుల్ ప్లాన్ ఉంటుంది అదిని తీసేయడానికి బెకేజిన్ని కూడా రమ్మని అంటుంది అయితే బెకేజిన్కి మరియు నా ఆ కస్టమర్ సర్వీస్ పాయింట్ వ్యక్తి చెప్తాడు ఇక మీరు ఈ కపుల్ ప్లాన్ని తీసేస్తే ఇద్దరు కలిసి మాట్లాడుకోలేరు ఫ్రీగా అది కూడా అన్లిమిటెడ్గా అంటే సరే అని ఒప్పుకుంటారు ఇద్దరు సైన్ కూడా చేస్తారు ఆ తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు ఎందుకు అసలు నాకేమీ చెప్పలేదు అని చెప్పి నాయుడు అని అడుగుతుంది అంటే న్యూయార్క్లో ప్రతి ఒక్కరు చనిపోయారు ఎప్పుడు నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ అవుతుందో తెలియదు మాకు అండ్ అవన్నీ బాధలు నేను నీకు చెప్పి బాధ పంచుకోమంటావా నిన్ను కూడా బాధ పెట్టమంటావా అందుకే నేను నీకు చెప్పలేదు అని చెప్పి అంటాడు బెకేజిన్ దానికి సమాధానంగా బాధ ఇద్దరిది మర్చిపోయావా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరం బాధపడతాం లేదంటే ఇద్దరం సంతోషిస్తాం ఇద్దరం షేర్ చేసుకుంటాం అని చెప్పి నాయుడు అంటే నేను బాధపడుతున్నది సరిపోదు అన్నట్టు నిన్ను కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత నీకు ఇప్పుడు అర్థమైందా అయినా మనకు పోవడానికి ముందు మన ఇద్దరం కరెక్ట్గానే ఉన్నాం కదా ఇప్పుడు బ్రేకప్ అవసరమా అని అంటే నువ్వు పోవడానికి ముందు మనం కరెక్ట్గా ఉన్నామా అలా అనుకుంటే నిజంగా మనం కరెక్ట్గా ఉన్నామా అని చెప్పి నా హిడు బాధపడుతుంది ఎందుకంటే ప్రతిసారి తను డేట్కి వస్తానని మిస్ అయిపోయిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది ఇలా బాధపడ్డ తర్వాత అప్పుడు సరే ఓకే ఇక లవ్లో ఉన్నప్పుడు గుడ్ టైమ్స్ అయితే బాధపడడం హ్యాపీగా లాగా ఉండడం బ్రేకప్ బ్యాడ్ టైమ్స్లోనేమో బర్డెన్గా ఉండడం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది తర్వాత వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నా హిడు కింద పడిపోతుంది తను స్ట్రెస్ వల్ల కింద పడిపోయింది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ అమ్మకి అయితే నేను బ్రేకప్ చెప్పాను బెకేజిన్కి అని చెప్తే ఆ వ్యక్తికి నేను కాల్ చేస్తాను అంటే అద్దు మమ్మీ అని చెప్పి నా నాయుడు చెప్తుంది అమ్మతో తర్వాత తను నెక్స్ట్ డే తను బస్లో ఒక కాడికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు తన బ్యాగ్ సడన్గా కింద పడిపోతుంది అయితే బుక్స్ అన్నీ కింద పడిపోతాయి అయితే అదే టైంలో బస్ స్టాప్ రావడంతో తను తొందరగా ఆ బుక్స్ అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు బెకేజిన్ తన జూనియర్కి డోంట్ వరీ ట్రైయింగ్ చేస్తే ఏదైనా జరుగుతుంది నువ్వు వింటాను కదా ఇప్పుడేం చూసావు ఇంకా చాలా ఉంది ఫ్యూచర్లో అని చెప్తారు మరోవైపు బెకేజిన్కి నాయుడు పోగొట్టుకున్న ఒక డైరీ అంటే చివరి డైరీ దొరుకుతుంది ఆ డైరీ ఎందుకు దొరుకుతుందంటే దాంట్లో తన ఫస్ట్ పేజీలోనే నాయుడు బెకేజిన్ యొక్క ఐడి కార్డు ఉంటుంది నాయుడు తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది సేఫ్ కీపింగ్ అని చెప్పి అయితే ప్రతి ఒక్క విషయాన్ని తను రాసింది చూసి ఏడుస్తూ ఉంటాడు బెకేజిన్ నెక్స్ట్ డే బెకేజిన్ న్యూయార్క్కి వెళ్తున్నాడని తెలిసి నాయుడు పరిగెత్తుకుంటూ వస్తుంది తన ఇంటి దగ్గరికి మరోవైపు బెకేజిన్ కూడా తన ఇంటికి వెళ్తాడు నాయుడు ఇంటికి వెళ్ళి డోర్ బెల్ రింగ్ చేస్తారు కానీ ఎవ్వరూ ఉండరు ఎందుకంటే నాయుడు ఏమో బెకేజిన్ ఇంటి దగ్గర ఉంది బెకేజిన్ ఏమో నాయుడు ఇంటి దగ్గరకున్నారు తర్వాత ఇద్దరు కలిసి ఒక బస్ స్టాప్ దగ్గర సడన్గా ఒకరికొకరు చూసుకుంటారు అయితే చూసుకున్న తర్వాత సడ ఇలా బెకేజిన్ తనని చూసిన తర్వాత కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళను తుడుచుకొని తను దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు అయితే ఇక్కడి నుంచైనా మనం వెళ్ళిపోయేది అని చెప్పి అనుకుంటారు అయితే సెవెన్ ఇయర్స్ తర్వాత న్యూయార్క్ నుంచి ఇప్పుడు యాంకర్గా బెకేజిన్ వస్తాడు మళ్ళీ యూబిఎస్ నెట్వర్క్లోకి అయితే తను ఎంగేజ్డ్ యాంకర్ కూడా అయితే కొరియాకు వచ్చిన వెంటనే తను ఒక హౌస్ని తీసుకుంటాడు అది కూడా లోన్ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని మరియు వాళ్ళ తమ్ముడిని కూడా సియోల్కి తీసుకొని వస్తాడు సో తన డ్రీమ్ నెరవేరిపోతుంది ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మళ్ళీ ఒకయే దగ్గరికి తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ నాయుడు తను రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటుంది ఇలా తీసుకోవాలని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్తుంది మరోవైపు వన్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది అది కూడా వెరైటీ షోస్కి అయితే వాళ్ళ నాన్న చనిపోతాడు జీసంగ్ వాళ్ళ నాన్న అలా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తనని కన్సోల్ చేయడానికి వస్తారు అలా వచ్చినప్పుడు బెకేజెన్ కూడా వస్తాడు అయితే వచ్చినాక తను ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కోయిరం ఇప్పుడు ఒక ఫెన్సింగ్ స్కూల్ ఓపెన్ చేసిందని అలాగే ముంజియం మీకు తెలుసు కదా ఫ్యాషన్ డిజైన్ రాయిదాం అనుకున్నాడు ఫోటోగ్రఫీస్ తీసి తన వెబ్సైట్ ఫేమస్ అయిన తర్వాత దాన్ని బిజినెస్గా ఎక్స్పాండ్ చేశాడు ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ వెబ్సైట్స్లో తను వర్క్ చేస్తున్నాడు అని అంటే సరే మరి నేను గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి అంటే వద్దులే అని చెప్పి అంటాడు బికేజిన్ ఇలా అన్న తర్వాత మీరు తాగారు మరి ఎలా అంటే నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు డోంట్ వరీ అని చెప్పి డ్రైవర్ని పిలుస్తాడు కానీ పిలిచిన తర్వాత అక్కడ వచ్చింది వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వచ్చి జీసంగ్ వన్కి ప్రపోజ్ చేస్తాడు నేను చాలా రోజులు వెయిట్ చేశానంటే అప్పుడు జీసంగా అంటుంది ఓకే ఇప్పుడు ఫన్ మొదలైంది నా లైఫ్లో అని చెప్పి అంటుంది మరోవైపు మనకి కోయురింని చూపిస్తారు కోయురిం మరియు ముంజుయుంగ్ ఇద్దరు వాళ్ళ ఫెన్సింగ్ డ్రెస్లో ఉంటారు అయితే అలా ఫెన్సింగ్ డ్రెస్లో ఉండగానే ముంజుయుంగ్ కోరింకి ప్రపోజ్ చేస్తాడు ప్రపోజ్ చేసిన వెంటనే అతను ఒప్పుకుంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళని ఇద్దరిని షేర్ చేస్తారు అయితే వాళ్ళ పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది ఇంకా సో దీంతో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ సెలబ్రేట్ చేస్తారు వీళ్ళ ప్రపోజల్ యాక్సెప్టెన్స్కి మనకి పెళ్ళిని ఎగ్జాక్ట్గా చూపించరు సో మనకి నెక్స్ట్ సీన్లో మళ్ళీ నాయుడుని చూపిస్తారు అయితే నాయుడుకి ఒక కాల్ వస్తుంది అయితే ఈ కాల్ తన గతంలోంది తను ఎలాగైతే మాట్లాడేదో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సరే మరి నెక్స్ట్ నెక్స్ట్ సీన్లోనే మనకి నాయుడు మరియు కోయిర్రిమ్ ఇద్దరిని చూపిస్తారు ఏంటంటే ఇప్పుడు నాయుడు రిటైర్మెంట్ తీసుకుంటుంది తనని కంగ్రాచులేట్లేట్ చేయడానికి కోయిరీమ్ వస్తుంది అయితే కంగ్రాచులేట్ చేసిన తర్వాత నువ్వు నా బెస్ట్ ఐ వి అని చెప్పి ఒకరినొకరు చెప్తారు ఇలా చెప్పిన తర్వాత మీడియా వాళ్ళందరూ వాళ్ళిద్దరు స్టిల్స్ని చూసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళిద్దరూ ఒకరు హక్ చేసి ఏడుస్తూ ఉంటారు మరోవైపు కొన్ని ఇయర్స్ క్రితం ఏం జరిగిందో మనకి చూపిస్తారు ఏంటంటే బెకేజిన్కి వచ్చిన డైరీ అదే నాహిడు రాసిన డైరీని అయితే షాప్ సెల్లర్ ఇంతకుముందు తను కామిక్ స్టోర్లో వర్క్ చేసేవాడు కదా బెకేజిన్ ఆ కామిక్ స్టోర్లో ఇస్తాడు అయితే తను చదురుతుంటే ఈ డైరీ దొరుకుతుంది సో వెంటనే తను వెళ్ళి నా హిడుకి ఆ బుక్ని ఇచ్చేస్తాడు ఆ డైరీని ఇచ్చిన వెంటనే నాహిడు చాలా సంతోషంగా ఆ బుక్ని ఓపెన్ చేసి ఉంటుంది లాస్ట్ పేజ్లో ఏమని ఉంటుందంటే బెకేజిని రాస్తాడు నేను ఆ రోజు అలా ఉండ అలా అను అనుకోలేదు ఐ లవ్ యూ అని రాస్తాడు అలాగే ఐఎమ్ సారీ అని చెప్పి రాసిన తర్వాత తను చాలా బాధపడుకుంటూ రాస్తాడు ఇలా బాధపడుకుంటూ రాసిన తర్వాత నాయుడు కూడా చాలా ఏడుస్తుంది అయితే ఇవన్నీ లైఫ్లోని అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటేనే లైఫ్ అని చెప్పి మనకి అంటుంది నాయుడు ఇలా అన్న తర్వాత మనకి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు బెకేజిని తన పాత మెయిల్ ఐడిని ఓపెన్ చేయాలనుకొని తన గర్ల్ ఫ్రెండ్ పేరు అప్పటి గర్ల్ ఫ్రెండ్ నా అని కొడతాడు క్లూలో సో దీంతో ఈ సీజన్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇది ఫైనల్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్